అంశాలన్నీ చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లి వాటిని మేమందరం ఒక బలమైన తీసుకొక నిర్ణయాలు తీసుకొని ప్రతి 30-40 కిలోమీటర్లకి 70 కిలోమీటర్లకి చిన్న జట్టీలు పెద్ద జట్టీలు ముఖ్యంగా మత్స్యకారులు తీసుకొచ్చే పోరాటం చేస్తాం. ముఖ్యంగా యువతకి మీరు ఏ కులం ఏమైనా అడుగుతారు, చంద్రబాబు గారు కూడా చెప్పాను మొన్న, కుల గణాంకాలతో పాటు ఇక్కడ ఉన్న ఆడపడుచులకు కూడా, యువతలకు కూడా, యువకులకు కూడా, మీ కులంతో పాటు మీ ప్రతిభ మీ సమర్థత ఏంటి అని తీసుకుంటే దానికి తగ్గట్టుగా స్కిల్ డెవలప్మెంట్ తీసుకొస్తాం. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా, విదేశాలు వెళ్ళాలన్నా, లేదంటే ఇంకా పెద్ద చదువులు చదవాలన్నా, ఏదైనా నేర్చుకోవాలన్నా, వొకేషనల్ ట్రైనింగ్ ఎలాంటిదైనా సరే, మీ ప్రతిభ మీ ఇష్టాలు అయిష్టాలని అన్ని కనుక్కొని మీకు స్కిల్ డెవలప్మెంట్ చేసి పెడతాం. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్ని చాలా ఆరోగ్యవంతంగా చేసి పెడతాం. ప్రతి ముఖ్యంగా తాగునీరుకి సాగునీరుకి సంబంధించి 4 నుంచి 8 చెక్ డ్యాంలు అవసరం ఉంది. 3 ట్రిబ్యూటరీస్ ముఖ్యంగా గోస్తని, చంపావతి, కందివలస గడ్డల మీద మనకి చెక్ డ్యామ్స్ నిర్మించాల్సిన అవసరం ఉంది. అది కూడా మేము లోకం మాధవి గారి నాయకత్వం దాన్ని ముందుకు తీసుకెళ్తాం. చాలా అత్యంత శరవేగంతో రామతీర్థ సాగర్ ప్రాజెక్ట్ ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. వైసీపీ ఒక 2 మాటలు చెప్పి ముగిస్తున్నా. మీకు ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు, ఉపాధి అవకాశాలు ఎందుకు రావట్లేదు అంటే మాట్లాడితే వైసీపీ మనకి జనసి మన జగన్ ఒకటే మాట్లాడతాడు, క్లాస్ వార్ అని మాట్లాడతాడు. చంద్రబాబు గారు నేనంట మేము పేదలను దోచేస్తామంట, దోపిడీలు చేస్తామంట. అరే, 1,000,000,000 రూపాయలు కౌలు రైతులకు అండగా నిలబడ్డవాడు, సొంత డబ్బుల్ని కష్టపడి సంపాదించిన డబ్బులు ఇచ్చిన వాడిని, నాకు పేదలకు పొట్టగొట్టడం నాకే అవసరం ఏముంది. అరే, 2 దశాబ్దాల నుంచి ఉన్నారు ఆయన, 2 దశాబ్దాల నుంచి. హైటెక్ సిటీ బలంగా నిర్మించిన వ్యక్తి, 2000లో కూర్చొని విజన్ 2020 అని చెప్పిన వ్యక్తి. ఆ రోజున జగన్ లాగా ఆయనకు కూడా అలాంటి ఆశలు ఉంటాయి. ఈ రోజుకి ఆయనకు మీకు 800,000,000,000 ఉండేదో మీకే తెలుసు, కానీ అలాంటి ఏం పెట్టుకోలేదు ఆయన. ఎంతసేపు డెవలప్మెంట్, మా ఇద్దరి మధ్య కూడా కొన్ని అభిప్రాయ విభేదాలు భేదాలు ఉంటాయి. దేని మీద? పాలసీల మీద ఉంటాయి. ఆ పాలసీలు నేను ఒకసారి చెప్తే ఆయన సరిచేసే వ్యక్తి అది. కానీ జగన్ అడ్డగోలుగా దోచేస్తా ఉన్నాడు. ఇది ఆగాలి అని క్లాస్ వార్ గురించి మేము ఆగాలని మేమిద్దరం కలిసి వస్తే మా మీద క్లాస్ వార్ అని చెప్తున్నాడు. క్లాస్ వార్ డెఫినేషన్ ఏంటి? క్లాస్ వార్ డెఫినేషన్ పేదవాళ్ళని దోచేయడం, మిడిల్ మధ్యతరగతి వాళ్ళకి ట్యాక్సులు పెంచడం, పేదరికంగా పేదలని అడ్డగోలుగా దోచేయటం. మీరు చెప్పండి, మీకు లిస్ట్ చెప్తాను జగన్ ఎంత దోచేశాడో. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఫిక్స్డ్ డిపాజిట్ బ్రోకర్ మనకి బద్దలు కొట్టి 450 కోట్లు దోచేశాడు. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ నిధులు మనకి జీపీఎఫ్ ని డైవర్ట్ చేసి 800 కోట్ల రూపాయలు దోచేశాడు. లోకల్ బాడీస్ పంచాయత్ ఫండ్లు 8,000 కోట్లు దోచేశాడు. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ కండని కరిగించి రక్తాన్ని మరిగించి 450 కోట్ల రూపాయలు భవన నిర్మాణాల సంక్షేమ నిధి నుంచి దోచేసిన వ్యక్తి జగన్. ఇతను క్లాస్ వారి గురించి మాట్లాడతాడు. ఆడబిడ్డలు కూడా వదల్లాం. మనకి ఉమెన్స్ అభయహస్తం ప్రీమియం కూడా 2,000 కోట్లు దోచేసిన వ్యక్తి. ధరల స్థిరీకరణ నిధి నుంచి 500 కోట్లు దోచేసిన వ్యక్తి. ఒకటే చేశాడు జగన్ పాలనలో, ఒకటే జరిగింది, 1 అయింది ఆంధ్ర, గంజాయిలో 1 అయింది, దేశ ద్రోహాలకు కేసు పెట్టడంలో 1 అయింది భారతదేశంలో. అడ్డగోలుగా మన్రేగా జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అడ్డగోలుగా దోచేయడంలో 1 అయింది. అప్పుల్లో ఇంత మనకి ఏ రైతుకి ఇంత అప్పు లేదు. 3 సార్లు అందరికంటే కూడా 3 రెట్లు ఎక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్ రైతులకి అప్పు. 3 మనకి రైతులు ఆత్మహత్య చేసుకున్న 3 రాష్ట్రంగా పేరు తెచ్చాడు జగన్. చిన్న బిడ్డలను ట్రాఫికింగ్, ఆడబిడ్డలను ట్రాఫికింగ్ చేసే కేసుల్లో మనకి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 3వదైంది. ఆంధ్రప్రదేశ్ 15 స్టార్టప్ అంటే కొత్త స్టార్టప్స్ ఏదైనా రావాలంటే
మనకి బీహార్ కంటే ఒరిస్సా కంటే కూడా మనం వెనుకబడి ఉన్నాం, 15వ ఉన్నాం. మీలాంటి యువత ఎక్కడికి వెళ్తారు? బీహార్ కి పోతారా? మీలాంటి యువత ఊహ ఒరిస్సాకి వెళ్ళాలా? ఇన్ని వనరులు పెట్టుకుని 974 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని పెట్టుకుని ఇంత మానవ వనరులు పెట్టుకుని ఎక్కడో అమెరికాకో నాసాకో రకరకాల విదేశాలకి మనం మానవ వనరులని పెట్టి మనం ఇక్కడ అడుగు తింటా ఉన్నాం, బాధపడుతున్నాం, కల మనకి మలమలలాడుతున్నాం. ఈ పరిస్థితి మారాలి. ఈ పరిస్థితి మారాలి అంటే భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం కూటమి రావాలి. మీకు ఒకటే చెప్తా ఉన్నా, నేను మీకోసం ఒక సేవకుల్లో పనిచేస్తాను, ఒక కూలీలో పనిచేస్తాను. చంద్రబాబు గారు కూడా ఉన్నారు, 70 దాటిన వ్యక్తి, ఎంత కష్టమో తెలుసు. రోజు ఇన్ని సభలు, ఈ నిర్ణయాత్మకమైన శక్తి, లీడర్షిప్ అంత ఈజీ తేలిక కాదు. ఒక పార్టీని నడుపుతున్న వ్యక్తిగా నాకు తెలుసు ఆయన 4 దశాబ్దాలకు ఎంత కష్టం అనిపిస్తారో నాకు తెలుసు. ఒక రాష్ట్రాన్ని ఏకం చేయడంలో అది మహా చాలా చాలా కష్టం, ఎన్ని పథకాలు తీసుకురావడం కష్టం. అందుకని ఓట్లు విడిపోకూడదు అని చెప్పి ప్రత్యేకించి మేము కలిసి ఉండాలి. మేము కలిసి ఉంటే మా కారణం ఏంటి? నాకు డబ్బులు రావాలా? నిన్న నా అఫిడవిట్ చూశారు, ఆ దాదాపు 65 కోట్లు నేను ట్యాక్స్ కట్టాను. నాకు సత్తా ఎంతో చూడండి, అంత ట్యాక్స్ కట్టినప్పుడు నాకేముంది అవసరం? రాజకీయాల్లో నాకు డబ్బు సంపాదించాల్సిన అవసరం ఏముంది? కానీ మీ కన్నీరు ఒక చుక్క ఒకటి తొడవగలిగితే నాకు దానికి పొంది ఆనందం అంతా ఎంతగా. పూజ్యులు, పెద్దలు, పతివాడ టీడీపీ సీనియర్ నాయకులు, 7 సార్లు ఎమ్మెల్యేగా చేసిన పతివాడ నారాయణ స్వామి గారికి ప్రత్యేకించి ఈ నెల్లిమల్ల సభ నుంచి మీకు ప్రత్యేకంగా మీకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే త్యాగం చాలా కీలకమైంది. జనసేన ఎలా తగ్గిందో, జనసేన నాయకులు ఎలా తగ్గారో చాలా చోట్ల టీడీపీ నాయకులు కూడా తగ్గారు. పాపం తగ్గాల్సిన పరిస్థితి, మిమ్మల్ని గెలిపించడానికి తగ్గాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో బంగారు రాజుగారు గారుగా నీకు నెల్లిమర్లకి చాలా బలంగా పనిచేసి ఆయన స్థానాన్ని పాపం లోకల్ మాధవ్ గారికి మనస్ఫూర్తిగా ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు బంగారు రాజు గారికి నెల్లిమర్ల సభ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. అలాగే బి శ్రీధర్ గారికి, బీజేపీ ఇన్ఛార్జ్, వారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. పడాల అరుణ్ గారు, జనసేన పిఎస్సీ మెంబర్, వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. శ్రీనివాసులు రెడ్డి గారు, టీడీపీ జోనల్ ఇన్ఛార్జ్ గారికి కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఈ రెండు ఒక్కసారి గాజు గ్లాస్ గుర్తు మీద శ్రీ లోకం మాధవి గారు జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తు మీదుగా పోటీ చేస్తూ ఉన్నారు. శ్రీ కె అప్పలనాయుడు గారు ఎంపీ క్యాండిడేట్గా టీడీపీ నుంచి పోటీ సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు. వీరిని భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేమున్నది 5 సంవత్సరాలకి రావట్లా, 25 కేజీల బియ్యం కాదు, 5000 రూపాయలకు కాదు. కనీసం మా కంట్లో, మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మీకు భవిష్యత్తు బాగుండాలి. 25 కేజీల బియ్యం కాదు, 5000 జీతం కాదు, 25 సంవత్సరాల బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి ఈ రోజున నేను, చంద్రబాబు గారు, నరేంద్ర మోదీ గారు, మేమందరం కలిసి సమిష్టిగా మేము ముందుకు వచ్చాం. అడగందే అమ్మైనా పెట్టదంటారు. స్టీవ్ జాబ్స్ ఒకటే మాట చెప్తాడు, ఏదైనా సరే నీకు కావాలంటే నువ్వు అడగాలని చెప్పి. నేను ఈ రోజున అడగట్లేదు, అభ్యర్థిస్తున్నాను మిమ్మల్ని, రాష్ట్ర ప్రజలందరినీ అభ్యర్థిస్తున్నా. ఈ అభ్యర్థన దేనికి? మా కడుపులు నింపుకోవడానికి కాదు. ప్రభుత్వం మారాలి, ఎన్డీఏ కూటమి రావాలి, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి, కేంద్రంలో నరేంద్ర మోదీ గారు రావాలి, మనస్ఫూర్తిగా